అజయ్ రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అప్పటికే రాధ, అజయ్ అన్నీ నీట్గా సర్దారు. మా, నేత్ర ఎక్కడా అన్నాడు జై. ఇంకా రాలేదురా, వెళ్ళి చూడు. సరే, నేత్ర గది దగ్గరికి వచ్చాడు జై. చీర కట్టుకుని బ్లౌజ్ థ్రెడ్స్ ముడివేసుకోవడానికి కష్టపడుతుంది. జయ్ నవ్వుతూ దగ్గరికి వచ్చి ముడివేశాడు. నేత్ర వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ నిలబడింది. ఏదో కష్టపడుతున్నావు కదా అని హెల్ప్ చేశాను, దానికే ఎందుకంత కోపం? ఎదుటి వాళ్ళు అడగకపోయినా హెల్ప్ చేయడం మీకు బాగా అలవాటు కదా. అందరికీ కాదులే, నీకు మాత్రమే. ఓహో, నాకు మాత్రమే ఆ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చినట్టో. అది నా ఇష్టం. అయినా నా భార్య ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నేత్ర నవ్వుకుంటూ అద్దం వైపు తిరిగి కుంకుమభరణ చేతిలోకి తీసుకుంది. అయితే ఇంకో హెల్ప్ కూడా చెయ్యండి. ఏంటి? బ్లౌజ్కి థ్రెడ్ పెట్టించడం మానేయండి, నాకు ఇలాంటివి అలవాటు లేవు. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటూ చెప్పింది. నాకు మాత్రం ఇలా ఉంటేనే ఇష్టం, అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది కదా. వేసుకునేది మీరా నేనా? నాకు కంఫర్ట్గా ఉండాల్సిన అవసరం లేదా? ఓకే ఓకే, రేపు టైలర్ని పిలిపిస్తాను, నీకు కావలసిన విధంగా మార్పించుకో. థ్యాంక్స్. వెళదామా? ఏంటి ఇలానే వచ్చేస్తావా? ఏం బాగాలేదా? నా వరకు అయితే నువ్వు ఏమీ వేసుకోకపోయినా బాగానే ఉంటావు. వాట్? నేను చెప్పింది నగల గురించి, డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, నాకు అవన్నీ ఇబ్బందిగా ఉంటున్నాయండి. కాసేపే కదా, వాళ్ళు వెళ్ళాక తీసేద్దువులే. పెట్టుకో. లాకర్ ఓపెన్ చేసి ఒక నెక్లెస్ తీసుకువచ్చి నేత్ర మెడలో వేస్తాడు. పర్ఫెక్ట్. ఇంతకీ ఎవరు వస్తున్నారో చెప్పనే లేదు. మేడం మీకైనా చెప్పారా? ఆ, నాకు తెలియకుండా ఉంటుందా? అయితే చెప్పండి ఎవరు వస్తున్నారు. చెప్తాను. మరి నాకేమిస్తావు? స్వీట్స్ చేశాను కదా, అవి తీసుకోండి. ఏం, నాతో స్వీట్ షాప్ పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఏమిస్తావంటే తినేది కాదు. మరి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే కొంప తీసి మీ పాత గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకురమ్మని అడుగుతారా ఏంటి? జై కోపంగా చూస్తూ నెత్తి మీద మొట్టుకాయ వేశాడు. నేత్ర తలర్దుకుంటూ నవ్వుతూ జై వైపు చూసింది. నీకు మీ అత్తే కరెక్ట్, మొట్టుకాయలు వేస్తేనే నీ బుర్ర పనిచేస్తా. అడగాల్సింది డైరెక్ట్గా అడగడం అనేసి నన్ను కొడతారేంటి? ఇప్పుడేంటి చెప్పరు అంతే కదా. ఓకే, కాసేపట్లో ఎలాగో వాళ్ళు వస్తారు కదా. నేత్ర నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది. జై కూడా తన వెనకే వచ్చాడు. అప్పటికే గెస్టులు రావడంతో రాధ హాల్లోనే కూర్చోబెట్టి మాట్లాడుతుంది. జై నేత్ర కిందికి వచ్చి ఎదురుగా నిలబడ్డారు. నా కొడుకు జై, కోడలు నేత్ర. ఇద్దరు వాళ్ళకి నమస్కరిస్తారు. నమస్తే, కూర్చోండి. రాధ పక్కకి జరిగి నేత్రని తన పక్కనే కూర్చోబెడుతుంది. నేత్ర పక్కనే జై కూర్చున్నాడు. వీళ్ళంతా నా స్నేహితులు నేత్ర. జైకి వాళ్ళు తెలుసు, నిన్ను పరిచయం చేద్దామని రమ్మన్నాను. అందరినీ నేత్రకి పరిచయం చేసింది. రాధ, నీ కోడలు చాలా బాగుంది. అచ్చం చందమామల అందమే కాదు, అంతకు మించిన మంచితనం కూడా నా కోడలిలో. ఏమ్మా, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కదానివేనా లేక అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? నేత్ర మౌనంగా తలదించుకుని ఉండిపోయింది. సారీ, మేమేమైనా తప్పుగా అడిగామా? అదేం లేదండి, నాకెవరూ లేరు, నన్ను మా మామయ్య పెంచారు. అదేంటి, మీ అమ్మా నాన్న ఏమయ్యారు? ఇద్దరూ నా చిన్నప్పుడే విడిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. అయ్యో క్షమించమ్మా, నిన్ను బాధ పెట్టినట్టున్నావు. అదేం లేదండి. మేడం, లంచ్ టైం అయింది కదా, భోజనం చేసేయమని చెప్పండి. మేడం అని పిలుస్తున్నావేంటి? అది ఏదో పొరపాటున, నేను లంచ్ ఏర్పాట్లు చేస్తాను, మీరు వాళ్ళని తీసుకురండి మేడం. అత్తయ్య, నేత్ర అలా పిలిచేసరికి రాధమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. నేత్ర అది గమనిస్తూనే పైకి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. జై ఫోన్ వచ్చినట్టు నటిస్తూ పైకి లేచి నేత్ర దగ్గరికి వచ్చాడు. తను డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంది. తనకి దగ్గరగా వచ్చి నిలబడి టేబుల్ మీద చెయ్యి ఆనించాడు. నేత్ర తన వైపు చూసింది. ఏంటి అన్నట్టు. థ్యాంక్స్. ఎందుకు? మా అమ్మని అత్తయ్య అని పిలిచినందుకు. అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా, బాగోదు అని? అంటే నీకు పిలవాలి అనిపించి పిలవలేదా? అలా ఏం కాదు, మేడం ఏమైనా అనుకుంటారేమో అని. నువ్వు అత్తయ్య అని పిలిచినప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపించిందో చూసావా? తను కూడా ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తుంది. నేత్ర మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఓ, అర్థమైంది. మా అమ్మను అత్తయ్య అని పిలిస్తే నేను హస్బెండ్గా అడ్వాంటేజీ తీసుకుంటానని భయపడుతున్నావు అంతే కదా? నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, అది ఇద్దరిష్టానికి సంబంధించింది. సో నేను అలాంటి పనులేమీ చెయ్యను. నేత్ర నవ్వుతూ జై వైపు తిరిగింది. మీరు అలా చేయరు అని నాకు తెలుసులేండి. జై నవ్వుతూ తననే చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో రాధ గెస్టులని తీసుకుని అక్కడికి వచ్చింది. ఏంటి జై, పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నావు? జై సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాధ అందరినీ కూర్చోబెట్టి వడ్డించబోతుంటే నేత్ర బౌల్ తీసుకుంది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. పర్లేదమ్మా, నేను హెల్ప్ చేస్తా. ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తూ భోజనం చేయండి, నేను వడ్డిస్తాను, కూర్చోండి. సరే అంది రాధ. అందరికీ భోజనం వడ్డించి పక్కనే నిలబడింది నేత్ర. ఇన్ని పిండి వంటలు ఎవరు చేశారు? నేత్ర చేసింది. చాలా బాగుంటాయి, తిని చూడండి. నిజంగానే బాగున్నాయి. థ్యాంక్స్ నేత్ర, ఇలాంటి ఫుడ్ తిని చాలా రోజులయ్యింది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. నేత్ర నవ్వుతూ నిలబడింది. ఇంతలో జై ఫోన్ మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చాడు. నేత్ర, ప్రాజెక్ట్ ఫైల్ నా గదిలో లేదు, ఎక్కడ పెట్టావు? అది
నా రూమ్లో ఉందండి, తీసుకొస్తాను. నేత్ర తన గదిలోకి వెళ్లడంతో జై కూడా తన వెనకే వచ్చాడు. ఫైల్ తీసి జై చేతిలో పెట్టి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది. లోపలికి వెళ్లబోతూ వాళ్ల మాటలు విని అక్కడే ఆగిపోయింది. ఏంటి రాధా, ఇద్దరూ వేరువేరు గదుల్లో ఉంటున్నారా? అదేంటి, పెళ్ళై ఇన్ని రోజులవుతుంది, కార్యం జరిపించలేదా? దానికి ముహూర్తం ఉంటే సరిపోతుంది, కానీ వాళ్ల మనసులు కూడా కలవాలి కదా. వాళ్ల మనసులు కలవాలి అనుకున్నప్పుడు ఇద్దరిని దగ్గరగా ఉంచాలి, కానీ ఇలా విడివిడిగా ఉంచితే ఎలా చెప్పు? ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు చెప్పాను కదా. నేత్ర ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం ఇవ్వాలి. అలా అని నీ కొడుకు కోడలు ఇలా దూరంగా ఉంటే నీకు బాధగా ఉండదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఉంది, కానీ నేత్ర పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఏంటో రాధా, ఇలాంటి కష్టాలన్నీ నీకే వస్తాయి. కట్టుకున్న భర్త వల్ల ఇన్నేళ్లుగా బాధపడుతూనే ఉన్నావు. కనీసం కొడుకు విషయంలో అయినా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను, అది కూడా జరగడం లేదు. ఇప్పుడేమయ్యింది? నేత్ర మనసు మారితే అన్నీ సర్దుకుంటాయి. మీరు నా గురించి కంగారు పడకండి, ముందు భోజనం కానివ్వండి.